హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని టాక్స్. అందరైతే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే శివరాత్రి డే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఆ రోజు అయితే ఏం చేశాను, ఏ టెంపుల్కి వెళ్ళాము, నెక్స్ట్ డే అయితే ఎక్కడికి వెళ్ళాము, ఎవరింటికి వెళ్ళాము అనేదైతే నేను వ్లాగ్గా అయితే చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా ఫెస్టివల్ రోజు అంటే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఆ రోజంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా త్వరగా లేచి స్నానం చేసుకొని ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికైతే నైవేద్యంగా పెట్టడానికి. ఇదైతే మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్, ఇలా చేసుకో అని. ఏదో ఎట్లో చేసేసినాను అంటే మనం ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ అయితే చూడం కదా, అవి ఎలాగో చేశాను. కానీ ఆ రోజు భలే వచ్చిందంట. మా మమ్మీ అయితే కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసింది, సూపర్గా చేసినావు అనేసి. మామూలుగా శివరాత్రికి గుగ్గుళ్ళు పెడతారంట కదా ఫ్రెండ్స్ నైవేద్యంగా, కానీ నేనైతే పొంగల్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా నైవేద్యం రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది కదా, దేవుడి కాడ అయితే నేను మొత్తం అయితే రెడీ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా నైవేద్యం అవుతానే పెట్టేసి మొక్కేసేయాలా. కానీ శివరాత్రి రోజు ప్లాన్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్ శివాలయంకి ఫ్రెండ్స్. ఇక్కడ కపిల తీర్థంలో అయితే చాలా బాగుంటుంది, కానీ రష్ కూడా చాలామంది ఉంటారు. కానీ ఫెస్టివల్ రోజు ఎలా అయినా దర్శనం చేసుకోవాలి కదా. ఇదే ఫ్రెండ్స్ నైవేద్యం అయితే పెట్టేసి పూజ అయితే అయిపోయింది. ఇలా అయితే డెకరేషన్ చేశాను, ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. మీరైతే ఏ నైవేద్యం అయితే పెట్టారు, ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ డేని, నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము, శివాలయము కపిల తీర్థం అంటారు ఫ్రెండ్స్. ఎవరైనా తిరుమలకి దర్శనానికి అయితే వచ్చినప్పుడు అలిపిరికి పోయే రూట్లో అయితే టెంపుల్ అయితే ఉంది. తెలియని వాళ్ళు ఉంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వర్షం పడినప్పుడు వాటర్ ఫాల్స్ కూడా పడతాయి ఫ్రెండ్స్. వర్షాకాలంలో వచ్చారంటే ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. ఈసారి ఎప్పుడైనా నేను వాటర్ ఫాల్స్ అయితే నేను షూట్ చేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ రోజైతే చాలా రష్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మేమైతే 6కి అయితే క్యూలో వెళ్ళాము. 2 దర్శనాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ, ఫ్రీ దర్శనము, ఒకటి 5 రూపీస్ దర్శనం అయితే ఉంది. మేము 5 రూపీస్కి వెళ్ళాము, అయినా రష్ చాలా ఉంది. మేము 6కి వెళ్తే 8:30కి బయట వచ్చాము ఫ్రెండ్స్. అసలు ఊపిరి అయితే అస్సలు ఆడలేదు, రష్ అయితే ఎక్కడ లేని జనం అంతా ఈ టెంపుల్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఆ రోజు అంటే శివరాత్రి కాబట్టి ఫైనల్గా క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. క్యూ అయితే చాలా లాంగ్ ఉంది, ఇంకా లోపలికి చాలా వెళ్ళాలి, ఏ టైం అవుతుందో కూడా తెలీదు. దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. రష్ చూసారా ఎలా ఉందో, అసలు ఫోన్ అయితే లోపల కలవలేదు కానీ నేను ఎలాగో తీసేశాను. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బయట అయితే వచ్చేసాము, బయట వచ్చి అయితే ఊపిరి పీల్చుకున్నాము. అసలు ప్రసాదం దగ్గర కూడా క్యూ చాలామంది ఉన్నారు. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి. నైట్ అయితే అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే సండే కదా, సండే అక్కడే ఉండేసి ఈవినింగ్ అయితే వచ్చేస్తాము ఇంటికి. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా సండే అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా నాన్ వెజ్ ఇంకా కుమ్మేయాలా. ముందు రోజు అయితే ఇంకా సాటర్డే ఫెస్టివల్ కాబట్టి ఆ రోజైతే చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, మటన్ అయితే చేసింది మమ్మీ. ఇంకా అల్లుడు వచ్చాడు కదా ఫ్రెండ్స్, ఇంకా అల్లుడు మర్యాదలు అయితే ఇంకా చేయాలి కదా. ప్రతి ఇంట్లో ఉండేదే కదా, ఇంకా అల్లుడికి మర్యాదలు చేయకపోతే ఇంకా అంతే మనము. ఫైనల్గా అయితే మా ఇంటికి బయలుదేరేసాం ఫ్రెండ్స్. ఇక్కడ దారిలో అయితే కొత్తగా ఒక కాఫీ షాప్ అయితే పెట్టారు ఫ్రెండ్స్, తాటి బెల్లం కాఫీ. తిరుచానూరుకు పోయే రూట్లో శిల్పారామం ఎదురుగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అంతా తాటి బెల్లంతోనే చేస్తారంట, కాఫీ ప్లస్ హల్వా, స్వీట్స్, బిస్కెట్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే ఎవరైనా తిరుపతికి వచ్చినప్పుడు విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కాఫీ అయితే టేస్ట్ చేసేసి వెళ్ళండి. కాఫీ కాస్ట్ అయితే 25 రూపీస్ ఫ్రెండ్స్, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా కొత్తగా అయితే ట్రై చేసి పెట్టారు, అందుకే జనాలు కూడా చాలా బాగున్నారు, టేస్ట్ కూడా
అంతే బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నా శివరాత్రి డే వ్లాగ్ అయితే ఫినిష్ అయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై.